హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణన్, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే జేపీ మోర్గన్ గురించి మీ అందరు తెలిసే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ సీఈఓ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయితే తీసుకున్నారు. ఆ ప్రెస్ మీట్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి రిసెషన్ మీద పడిందనమాట. సో అసలు రిసెషన్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ ఏం చేయబోతుంది, అసలు ఏముండబోతుంది, ఇవన్నీ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఈ రిసెషన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సో అతని యొక్క వ్యూలో ఏం చెప్పారు అంటే, యూకే అనేది ఆల్రెడీ రిసెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే గ్రేట్ బ్రిటన్ కావచ్చు, మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా రిసెషన్లోకి వెళ్ళిపోయాయని ఆయన అన్నారు. దాంతోపాటు హీ స్టిల్ సేస్ దట్ యుఎస్ ఈజ్ నాట్ ఇన్ టు రిసెషన్, బట్ యుఎస్ అనేది రిసెషన్లోకి వెళ్తుంది. ఎప్పుడు అంటే ఇంకొక 6 to 9 months ఆయన అయితే ప్రిడిక్ట్ చేశారనమాట. అండ్ ఇండియాకి అయితే రిసెషన్ ముప్పు లేకపోవచ్చు అని ఆయన అన్నారు. బట్ ఇక్కడ ఉన్న ఇంపాక్ట్ ఏంటి అంటే, యుఎస్లో కనుక రిసెషన్ ఇప్పుడే చాలా మినిమల్ ఇంపాక్ట్ అయితే ఉంది అని ఆయన అన్నారనమాట. సో మినిమల్ ఇంపాక్ట్లోనే మన ఇండియాలోని కంపెనీస్కి చాలా ఎఫెక్ట్ అయితే అయింది. అది మీ అందరికీ తెలిసింది, అది ఇండియాలో ప్రాజెక్ట్స్ తక్కువ అవడం, ఇవన్నీ మనల్ని ఆన్ బోర్డింగ్ అయిపోవడం ఇవన్నీ కూడా. సో అలాంటిది ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇంకా ఈ ఇంపాక్ట్ అనేది పెరిగే అవకాశం ఉంది 6 to 9 months. సో దెర్ ఈజ్ వర్స్ట్ థింగ్ ఎట్ టు కమన్ అని మనకు అర్థమవుతుంది. బట్ విప్రో సీఈఓ రీసెంట్గా ఒక మీట్ అయితే తీసుకున్నారు. ఆయన ఏమన్నారు అంటే, ఇలా ఫ్రెషర్స్ ఆన్బోర్డ్ అవ్వట్లేదు అండ్ రిసెషన్ వల్లే ఇది తీసుకోవట్లేదా, లేకపోతే విప్రో దగ్గర ప్రాజెక్ట్స్ లేవా, ఎందుకు ఆన్బోర్డింగ్ లేట్ అవుతుంది అని ఒక రిపోర్టర్ అనే క్వశ్చన్కి ఆయన ఏమన్నారు అంటే, ఎస్ ప్రాజెక్ట్స్ అనేవి స్లో డౌన్ అయినాయి, మేము కాన్స్టాంట్గా ఇన్వెస్టర్స్తో కావచ్చు లేకపోతే వేరే కంపెనీస్తో కావచ్చు మేము కాంటాక్ట్లో అయితే ఉన్నాం. ఆ రిసెషన్ ఇంపాక్ట్ అయితే మాకైతే ఇప్పటిదాకా కనపడలేదు, మన ప్రాజెక్ట్స్ మేము ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అవన్నీ వస్తూనే ఉన్నాయి, బట్ కొంచెం స్లోగా వస్తున్నందుకు ఫ్రెషర్స్ని తీసుకోవడం కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, అంతకుమించి వాళ్ళని వదిలేసే ప్రసక్తి లేదు అని ఆయన అయితే ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. సో అక్కడ వరకు అదొక గుడ్ న్యూస్ కింద తీసుకోవచ్చు. విప్రో కంపెనీ అతను కావచ్చు లేకపోతే జేపీ మోర్గన్ కంపెనీ అతను కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే, మనకి రిసెషన్ ఇండియాలో లేకపోవచ్చు, బట్ రిసెషన్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో, అంటే యూకే వల్ల కావచ్చు యూఎస్ వల్ల కావచ్చు వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో, అది మనకి తగిలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ రకంగా చూసుకుంటే అంటే, యూకే ఈజ్ కంప్లీట్లీ ఇన్ టు రిసెషన్, యుఎస్ మే గో ఇన్ టు రిసెషన్ ఫర్ ద కమింగ్ 6 to 9 months, అండ్ ఇండియా మే నాట్ ఫేస్ రిసెషన్ బట్ రిసెషన్ యొక్క ఇంపాక్ట్ అయితే ఇండియా ఫేస్ చేస్తుంది అనేది అయితే జేపీ మోర్గన్ సీఈఓ కన్ఫర్మ్ చేశారు. దాంతోపాటు ఫెడరల్ బ్యాంక్ అంటే యుఎస్లోని ఫెడరల్ బ్యాంక్ యొక్క ఇంకా ఫర్దర్గా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంకా పెరుగుతూ వెళ్ళొచ్చని అయితే ఆయన ప్రిడిక్ట్ చేశారు. సో అప్రాక్సిమేట్గా 6 to 9 months యుఎస్ మే గోయింగ్ టు ఎకనామిక్ రిసెషన్ అని అయితే ఆయన కంక్లూడ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.